ప్రెస్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండి మా సినిమాని ఇంతగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి పెద్ద ఘన విజయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రెస్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియాకి నా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్ అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫ్యామిలీస్ అందరూ పర్ఫెక్ట్ అంటే సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి చాలా రోజుల తర్వాత మేము నవ్వుకున్నాం చాలా రోజుల తర్వాత చాలా ఎనర్జెటిక్ ఫిల్ము చాలా సంతోషంగా ఫ్యామిలీస్ వెళ్ళి సినిమా చూస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సాయి చాలా కష్టపడ్డాడు తన పెర్ఫార్మెన్స్కి ఈరోజు ఎక్స్ట్రాడనరీ పేరు వచ్చింది ఎవరు ఏమనుకున్నా కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా సాయికి దొక్కుతుంది హీరోకి సినిమా చాలా హార్డ్ వర్క్ చేశాడు అది ఏంటన్నది రేపు థియేటర్కి వెళ్ళి చూస్తే మీ అందరికీ తెలుస్తుంది మా టెక్నీషియన్స్ కానీ చోటా కానీ అడిగారు తమ్మిరాజు గారు మా డిఓపీసు మా డిఓపి చోటా గారు ఆర్ట్ డైరెక్టర్ తర్వాత మా డ్యాన్స్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ టెక్నీషియన్స్తో వెరీ హార్డ్ వర్క్ చేస్తే కానీ ఈ అవుట్పుట్ రాలేదు ఇంత అద్భుతమైన అవుట్పుట్ని ఈరోజు సంక్రాంతికి విడిల్ చేయడానికి మేము కాశ్మీర్ సాంగ్ చేయడానికి కూడా నభా నెటెస్ ఎంతో సపోర్ట్ చేసి అందరూ చాలామంది ఫార్టీ మెంబర్స్ క్రూవ్ అక్కడ ఆగిపోయారు అయినా సరే ఇంత రిస్క్ చేసి పండక్కి మీ అందరి చేత అద్భుతమైన సినిమా చూసాము చాలా అలరించిందని అనిపించడం కోసం అందరం చాలా కష్టపడి రిలీజ్ చేశాము ఈరోజు ఫ్యామిలీ నుంచి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు చాలా ఎక్స్ట్రాటర్గా ఉంది ఒక డైరెక్టర్గా చెప్తున్నాను ఇది లాంగ్ రన్ స్టాండర్డ్ ఫిల్మ్ ఇది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా చూసి చెప్పండి లేకపోతే సినిమా చూసిన వాళ్ళని అడిగి థియేటర్కి వెళ్ళండి క్యారంటీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు నిన్న నేను నైట్ విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళాను విశ్వనాథ్ థియేటర్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ నవ్వుతూ ఉన్నారు క్లాప్స్ కొట్టారు సెకండ్ హాఫ్ అయితే సాయి నీ ప్రతి ప్రతి మూమెంట్కి క్లాప్స్ కొట్టారు థియేటర్లో నీ ఫోన్లో కూడా చెప్పలేదు నేను నీకు ప్రతి మూమెంట్కి క్లాప్స్ కొట్టరు థియేటర్లో మేమైతే ఏ ఇంటెన్షన్ అనుకుని సినిమా తీసాను నాకు రాత్రి పన్నెండున్నరకు ఆ ఇంటెన్షన్ ఫుల్ఫిల్ అయ్యింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రశాంతంగా పడుకున్నాను నో డౌట్ ఇది హిట్ సినిమా కా మీరందరూ ఆడియన్స్ అందరూ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తూ దీన్ని సోపరేట్ చేస్తారు ఈ సోపరేట్ సినిమా బ్లాక్ బస్ట్ అని ఒక విత్న్ వన్ వన్ మంత్లో దీని డీటెయిల్స్ మీకు తెలుస్తుంది ఈ సినిమా రేంజ్ ఏంటన్నది గ్యారంటీగా పెద్ద రేంజు నేను ఈ సినిమాని తీయమని చూశాను తర్వాత నేను విశ్వనాథ్ థియేటర్ ఓపెన్ థియేటర్లో చూశాను పబ్లిక్ ఆడియన్స్లో చూశాను సీట్లో అందరూ నవ్వుతూ ఎగురుతూ గెంతులేస్తూ చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మేము ఒక మంచి ఏ అటెంప్ట్ అయితే సినిమా స్టార్ట్ చేసామో అదే అటెంప్ట్ ఫుల్ఫిల్ అయింది ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఛానల్ తర్వాత అంటే నా సినిమాని కాదు నా ఫ్యామిలీతో నేను వెళ్ళి అంత ఎక్స్ట్రాడనరీగా థియేటర్లో ఎంజాయ్ చేశాను రాత్రి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ వాళ్ళందరికీ మేము పాదాభివందనం వందలం ఎందుకంటే మాకు ఈరోజు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ఎవ్రీ ఆడియన్కి నూట యాభై రూపాయలు వంద రూపాయల యాభై రూపాయలు కొన్న ప్రతి ప్రేక్షకుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి ఇలాంటి టైంలో మేము ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ టైంలో సినిమా రిలీజ్ చేస్తే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ మాకు ఇచ్చి పెట్టారు ప్రతి ప్రేక్షకుడికి ప్రతి టికెట్ తెగొట్టిన ప్రతి ప్రేక్షకుడికి మేము చాలా రుణపడున్నాం అని చెప్తున్నాను అలాగే ఈ సినిమాకి దన్ను అంటే సోను లాంటి ఒక ఒక విలన్ అనుకున్న మేము ఇంటర్ ఇంటర్వల్కి అతను ఐ షార్ట్స్ రెండేళ్ళు పడగానే థియేటర్ క్లాప్స్ అండి మామూలు క్లాప్స్ కాదు లెగిస్ లెగ్స్ కొడతారు క్లాప్స్ తర్వాత సిల్అట్ షార్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దాని బిఫోర్ ఇంటర్వల్ ముందు సోనుసూద్ సిల్అౌట్ షాట్స్ వస్తున్నప్పుడు సిల్అట్ షార్ట్స్కే క్లాప్స్ థియేటర్ జనం అంటే అతని కోసం అంత అప్లాజు వెయిటింగ్ ఆడియన్సు ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ అంతా క్లాప్స్ కొట్టారు నో డౌట్ ఇది ఆడియన్స్ లేడీసు పిల్లలు అందరూ చూసి ఎక్స్ట్రాడ్నరీ ఎంజాయ్ చేస్తున్నారు మీరు దయచేసి సినిమా చూసిన వాళ్ళని అడిగి థియేటర్కి వెళ్ళి చూడండి మీకు మంచి అనుభూతి కలుగుతుంది దిస్ ఈజ్ అ బిగ్ హిట్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరికీ నాకు థ్యాంక్స్ పేరు పేరున చెప్పాలి కానీ ఇప్పుడు సమయం సో టైం అవుతుంది కాబట్టి చెప్తాను నేను టెక్నీషియన్లకి ఆర్టిస్టులకి అదే ప్రకాష్ రాజు గారికి నపా నటిస్కి అనుయమాలకి మెయిన్ క్యాస్టింగ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద సక్సెస్ని అడుగుట్రీకి మీరు అందరూ ఇచ్చినందుకు మా దేవుళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ